అమ్మా వస్తానమ్మా. ఏంటి డల్గా ఉన్నావు? రామరాజు, నీ మురళి విని చాలా రోజులైంది, ఒకసారి వాయించరా? అలాగే. ఏమైంది బాబు? లేదు, వాయిస్తాను. నువ్వెందుకమ్మా? నేను వాయిస్తా కదా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగా వాయించేది బీడీలో నోట్లో పెట్టుకున్నా హగ్గిపెట్టుందా? బజార్కెళ్ళి దొరుకుతుంది. ఏమిటి అలా చూస్తున్నా? ఈ అందాల దేవతని కళ్ళతోనే మింగేద్దామా అనుకుంటున్నాను. ఊరికే కాకా పట్టుకో, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నేను రెడీ, నువ్వు రెడీయా? ఇది ఆట కాదు, జీవితం. నేను ఆర్థికంగా సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిన్ను ప్రేమించడం కన్నా కొండపల్లి బొమ్మను ప్రేమించుంటే కనీసం తలన్నా ఆడించేది. దానికి తల ఆడించడం మాత్రమే తెలుసు. నీ రెండు జడలకి బుట్ట నిండా పువ్వులు తెచ్చి పెట్టడం, అది నేనే కదా నీకు చెయ్యాలి. ఇవన్నీ నీకు తెలుసా? మరి సరే సరే, తొందరగా పెళ్లి చేసుకున్నావా? నువ్వు దారికి రావు. మా అమ్మని నాన్నని పేరెంటాళ్ళని పంపించి గవర్నర్ కి వినతి పత్రం ఇస్తావా? తంతాను. మీ ఇంటికొచ్చి నేనే నీ మెళ్ళ తాళి కడతాను. నువ్వు చేసినా చేస్తావు, పద వెళ్దాం. రోజు ఇదే విధంగా పరిగెత్తా ఉన్నాను, రోడ్డు అరిగిపోతుంది కానీ నా శరీరం తగ్గలే. ఒళ్ళు తగ్గాలంటే నువ్వు రోడ్డు మీద పడుకుని రోడ్డు రోలు ఎక్కించి కూడా తప్పడైపోతావు. రే వేళ ఉందా? నీ మీద కూడా రోడ్డు రోలు ఎక్కిస్తే ఇలా అయిపోయావా? చూసావా వేణు, వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మనిషిలాగా తింటే పర్వాలేదు, బర్రెలాగా తింటే ఇలాగే ఉంటుంది. ఊరు మొత్తం ఒక వారం రోజులు తినే భోజనాన్ని నువ్వు ఒకే రోజులో తింటే ఒళ్ళు పెరగాలి. కోటపు కొండలో తిరిగే కోతుల్లాగా ఉన్నారు మీరు, నాకు చెప్తున్నారు. దేవరసాండు, మేము కోతిలా కనిపిస్తున్నావా? కనుక్కున్నారా? నేను మనం కోతులు అంట, వీడు చెప్పినట్టు కన్ఫర్మ్ చేయండి. మా మామతో చెప్పి మీ అంతు చూస్తా. పోరా, మీ మామ ఏమన్నా పెద్ద పిస్తా అనుకున్నావా? పోరా రే. మా మామను గురించి నువ్వు మాట్లాడుతుండేది, మా మామ అంటే ఎవరో తెలుసా? నిక్కర్ నారాయణ. రే చూ, ఈ సగం కూడా చూస్తా. ఉడత గురికితే ఏమవుతుందా? ఇలా చూడు, నువ్వు మీసం పెట్టుకున్న చిన్నపిల్లలు లాంటివి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా. సరే గాని ఇప్పుడు నీకేం కావాలి చెప్పరా? దానికన్నా నువ్వు చెప్పిన వాడికి కళ్ళు ఇచ్చేసేసి అవును, ప్రపంచాన్ని తిరిగి వచ్చిన వాడికి కొలంబస్ని పేరు పెట్టారు. మరి నీకెందుకు కొలంబస్ని పేరు పెట్టారు? నేను లోకాన్ని చుట్టానే. అరే ఇది లోకం చుట్టిన పార్టీయా? నేనేమో లోకల్ పార్టీ అనుకున్నానరా. హలో, నోరు ముస్తావా? ఏయ్ ఊరుకోరా, నువ్వు చెంపు బుల్లెమ్మా. అదేంటంటే, చిన్నప్పుడు నేను మా చెల్లి ఒక జామ పండు కోసం గొడవ పడ్డాం. జామ పండు కోసం? ఆ గొడవ చూసిన మా అమ్మా నాన్న ఎవరు లోకాన్ని ముందుగా చుట్టొస్తే ఆ పండు వాళ్ళకే ఇస్తానన్నారు. మా అమ్మా నాన్నల చుట్టూ తిరిగి నేను పండు దక్కించుకున్నాను. తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే లోకాన్ని చుట్టినట్టేగా, అందుకే నాకు కొలంబస్ అని పేరు వచ్చింది. ఇది గణపతి గడ్డి అవుతుంది. సరే ఆ కథ వదిలే, గాని వీడేదో నీతో ఆడుకోవాలంటున్నాడు. నాతో మాట్లాడాలన్నారా? అవును, నిన్ను లవ్ చేసి డ్యూయెట్ పాడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నీ అభిప్రాయాన్ని చెప్పామంటే ఇక్కడే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి. అక్కడ ఒక నిర్ణయానికి రండి. ఏంటో ఎలా కొట్టింది? అక్క బామ్మ ఒంటరిగా ఉంది, మాట్లాడదాం. ఏమిట్రా కాగడ పట్టుకుని తిన్నగా ఇంట్లోకి వస్తున్నావు, తగలబెడతావా ఏంటి? వసంతక్కని రామరాజుకిచ్చి చేయకపోతే అదే జరుగుతుంది. బెదిరిస్తున్నావా అత్తయ్యా? ఏమిటి అత్తగారా? నేను మీ అబ్బాయి చాలా దగ్గరయ్యాం. ఎంత దగ్గరయ్యారు? ఇంత. అత్తయ్యా నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? నువ్వు మరీ స్పీడ్గా ఉన్నావు,
నేను కాస్త ఆలోచించుకోవాలి. ఏమిటి ఆలోచించాలా? నేను అసలు ఆయన కోసమే పుట్టాననుకుంటున్నాను కదరా. అవునవును, ఆయన నల్లగా ఉన్నారని నేను కూడా నల్లగా అవడానికి ట్రై చేస్తున్నాను కదరా. నిజం నిజం, మనసులోనే ఎవ్వరికి తెలియకుండా మీ అబ్బాయితో కాపురం చేస్తున్నాను తెలుసా కదరా. నిజం నిజం, మీ అబ్బాయిని నాకిచ్చి పెళ్లి చేయలేదో నేను నన్ను కాల్ చేస్తావా? చచ్చా, ఊరినే కాల్ చేస్తాను. కోడల పిల్ల ఒప్పేసుకున్నారు. కోడల పిల్ల అత్తయ్యాక కత్తి తీశాను, నరకకుండా వదిలిపెట్టను. మాది మాధవరం మున్సిపల్ గారి వంశమే, మాటంటే మాటే. ఏమిటయ్యా కత్తి తీసుకుని అటు ఇటు తిరుగుతున్నావు? షేవ్ చేసుకుంటావా? నీ కూతుర్ని బలి ఇవ్వబోతున్నాను. మన ఇంట్లో ఉన్న దేవుడికి ఒక్కరోజునే నీ కూతురు దీపం పెట్టిందా? మీ కూతురు కదా, అలాగే ఉంటుంది. ఊరంతా దీపాలు వెలిగించిందే. ఒక్కొక్క దీపం నీ కూతురికి రామరాజుకి మధ్య ఉన్న ప్రేమను తెలుపుతుందే. దీపం ఎలా తెలుపుతుంది? దానికేమైనా నోరుందా ఏమిటయ్యా? ఇలా చూడవయ్యా, నీ కూతురి కడుపు రాకముందే పెళ్లి చేయడం మంచిది. అది ఎంత ముత్తుకున్నా నేను రామరాజుకిచ్చి పెళ్లి చేయనే. ఎన్ని తలలెగురుతాయో నాకే తెలియదు. చాలే, నోరు మూసుకోవయ్యా. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడిన చాలు గాని, ఇలా దగ్గరికి రావయ్యా. కూర్చో, కూర్చోవయ్యా. అర్థమైంది కదా? అవును, ఎందుకు ఊరికే గంతులేస్తున్నావు? పిల్లకి పెళ్లి చేయకుండా ఏం చేస్తావు? పిచ్చిదానా? దానికి మనం పెళ్లి చేస్తే ఉన్న ఆస్తి అంతా పోద్ది. ఆ తర్వాత నువ్వు నేను అనాథాశ్రమంలో ఉండాల్సిందే. మనం కాదు కూడదు అంటే వాళ్లే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. మంచి తెలివైన అడివే, వట్టి పిసినారు అడివి. ఏదో నువ్వు సంపాదించినట్టు మాట్లాడుతున్నావు. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మా నాన్నిచ్చిన ఆస్తయ్యా. ఇలా చూడవయ్యా, రామరాజుకి మంచి మనసు. మన పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇంకా ఎందుకయ్యా ఆలోచిస్తావు? మన పిల్లని రామరాజు బంగారంలో చూసుకుంటాడు. నిన్ను చూసుకొని నేను బాగోలేను? మొద్దు మొహం. ఇలా చూడు, రామరాజు మన ఆస్తి చూడలేదు, పిల్లని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వదిలేవయ్యా. ఏంటో చండాలంగా. ఆపవయ్యా. ఏంటయ్యా పెళ్లికి వాయించమంటే చావుకు వాయించినట్టు వాయిస్తున్నావు? ఏమయ్యా గోదావరి జిల్లాలో ఎప్పుడు చూడలేదా? అక్కడికి వచ్చి ఎలా వాయించాలో నేర్చుకోవయ్యా. ఇది ఇవరా ఊతానని చెప్పి అంత మేళాన్ని ఊతానని చెప్పి అంత ఎంగిల్ చేసి నాకు పెట్టాను నా వాయింపుడు. కానీ పెళ్లి కొడుకు వచ్చాడు, ఆటపట్టిద్దామా? ఈ రోజు నీకు నిశ్చితార్థం. డాన్స్ ప్రోగ్రాం కాదు. ఆడపిల్లవి అనుకోగా లక్షణంగా ఉండు, లేకపోతే వచ్చిన వాళ్ళు వాకిట్లో నుంచే పారిపోతారు. పోతే పోనే ఉండి అక్కయ్యం చేసుకోవడానికి క్యూలో నుంచి ఉంటారు. అవును, ఈవిడ మైసూర్ మహారాజు గారి మనవరాలు. వచ్చేవాడు ఏనుగెక్కొచ్చి మాల వేస్తాడు. అమ్మ తల్లి, ఈ రోజైనా కాస్త సిగ్గుపడమ్మా. నీ వల్ల కాదని తెలుసు, కానీ నా కోసం అమ్మా. అయ్యో చూడకపోతున్నా, మరీ సిగ్గుపడి మమ్మల్ని బాధ పెట్టుకు. రే, పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు నా కళ్ళ పడకూడదు. పోరా, నువ్వు లోపలరా. వస్తున్నానమ్మా. ఏంట్రా సిగ్గేస్తున్నదిరా? సిగ్గేస్తోందా? అరే వేణు, పెళ్లి కొడుకే సైలెంట్ గా కూర్చున్నాడు, నువ్వేమో కళ్ళు తాగిన కోతున్నా తైతక్కలాడుతున్నావు. ఏంటి ఏంటి ఏంట్రా నువ్వు మాట్లాడేది? విస్తారతం రోజు ఒక్క అమ్మాయి అయినా సిగ్గుపడుతుందా? వీడికి బదులుగా మన సిగ్గుపడితేనే కదా వీడికి మర్యాద. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. అమ్మాయికి డాన్స్ వచ్చా? తెలుసండి. అది సరే, బాగా పాటను తెలుసా సరిగమ్మ? పదిని తెలుసే. అవును, వీడు డైరెక్టర్, వీడు మ్యూజిక్ డైరెక్టర్.
హీరోయిన్ సెలెక్ట్ చేస్తున్నారు. రే చూడరా ఇక్కడ పెళ్లి కొడుకు తరపడం కదా, నాలుగు కొచ్చిళ్ళు వేస్తేనే మనకు వాల్యూ. నాలుగు 400 రాసుకొచ్చాను ఇదిగో చూడు. అడుగుతూ కూర్చున్నామంటే ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది, ఈ లోపల వీడు ముసలోడు అయిపోతాడు. వద్దని నోరు ముసుకో కూర్చుంటే అర్థం చేసుకోరే. ఇప్పుడు ఏంటి తాంబూలాలు మార్చుకోవాలి అంతేగా అయ్యా, వెంటనే తాంబూలాలు మార్చుకోండి అయ్యా. అలాగే మార్చేసుకుందాం. ఈవిడ నీకు అత్త ఇలాంటి వారి ఆశీర్వాదం తీసుకో. ఏంటి ఆకలిస్తుందా? పెళ్ళికొడుకి ఆకలిస్తుందంట, భోజనం రెడీ చేయండి. కొట్టానంటే ఎందుకు రావద్దని చెప్తావు? ఏంట్రా ఆకలి కాలేదా? నాకు ఆకలి అవుతుందిరా. ఈ సంవత్సరం అయినా మనం కొట్టపు కొండకు వెళ్ళాలమ్మా. నువ్వు వెళ్ళాలంటే మన రామరాజుని తీసుకెళ్ళమ్మా. ఏమిటమ్మా, నువ్వు రాకుండా అన్నయ్య ఎలా వస్తాడు? అందుకని నువ్వు తప్పకుండా రావాలి. నడవలేని నేను ఆ కొండ ఎలా ఎక్కగలనమ్మా?